ఫ్రెండ్స్ వీడియో స్కాలర్షిప్ గురించి చేయడం జరిగింది. ఆ స్కాలర్షిప్ నేమ్ వచ్చేసి కైండ్ సర్కిల్ స్కాలర్షిప్ ఫర్ మెరిటియస్ స్టూడెంట్స్ 2023-2024 అనమాట. ఇక ఈ స్కాలర్షిప్కి సంబంధించి ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్ యొక్క ఎడ్యుకేషన్ ఎంపవరింగ్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం ఈ స్కాలర్షిప్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక ఈ స్కాలర్షిప్కి సంబంధించి ఎలిజిబుల్ డీటెయిల్స్, రిక్వైర్డ్ డాక్యుమెంట్ డీటెయిల్స్, సెలక్షన్ ప్రాసెస్ అండ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి అమౌంట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అందుకంటే ముందు ఎడ్యుకేషన్ అప్డేట్స్ కావాలంటే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. నా టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసి మారుతి సిఎండి అండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మెల్లగా క్లిక్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ ఎంటర్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, మైసెల్ఫ్ మారుతి, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ మీరు కనుక ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలంటే ముందుగా మీ దగ్గర బడ్డీ ఫోర్ స్టడీ యాప్ ఉండాలి. ఆ యాప్ అనేది ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది, వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అందులో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆ తర్వాత ఎలా స్కాలర్షిప్స్కి అప్లై చేసాలి అనే దాని గురించి వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చూడండి, మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇక స్కాలర్షిప్ ఎలిజిబుల్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే లాస్ట్ డేట్ 31st March 2024 అనమాట. ఇంకా 1 ఇయర్ టైం ఉంది దాదాపు. ఎలిజిబిలిటీస్ కనుక చూసుకుంటే ఎన్రోల్డ్ ఇన్ ఎనీ క్లాస్ ఇన్ ఎనీ ఇండియన్ స్కూల్ ఆర్ కాలేజ్ అనమాట. వాళ్ళ ఈ స్కూల్ ఇండియన్ స్టూడెంట్ అయి ఉండాలి, ఏ స్కూల్ అయినా కానీ లేదంటే ఏ కాలేజ్ చదువుతున్న స్టూడెంట్ అయినా స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారు. ఫ్యామిలీ ఇన్కమ్ కనుక చూసుకుంటే లెస్ దాన్ 6 లాక్స్ కంటే తక్కువ ఉండాలి. లాస్ట్ ఇయర్ మార్క్స్ గ్రేటర్ దాన్ 75% కంటే అబవ్ ఉన్న వాళ్ళు ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారు అనమాట. ఓకేనా. ఇక ఈ స్కాలర్షిప్ యొక్క బెనిఫిట్స్ కనుక చూసుకుంటే సెలెక్ట్ అయిన స్టూడెంట్కి 6000 రూపీస్ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సెలక్షన్ ప్రాసెస్ కూడా డిసైడ్ అయింది. మీ ఇంటర్వ్యూ షార్ట్ లిస్ట్ తీస్తారు, వారిని ఫస్ట్ మొత్తం అప్లికేషన్స్ అన్నీ చూసేసి ఆన్లైన్లో నుంచి కొంతమంది స్టూడెంట్స్ని ఫైనాన్షియల్గాను అదేవిధంగా మెరిట్ లిస్ట్గా తీస్తారు. కొంతమంది తీసిన తర్వాత అందులో నుంచి మరికొంతమందికి ఇంటర్వ్యూ జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూలో బాగా పర్ఫామ్ చేసిన స్టూడెంట్స్కి వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా వాళ్ళు మానిటైజ్ చేసి ఏ స్కాలర్షిప్కి సెలెక్ట్ చేయడం చేస్తుంది అనమాట. ఓకేనా. ఈ విధంగా సెలెక్ట్ అయిన వాళ్ళకి 6000 రూపీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ మార్క్షీట్ ఆఫ్ లాస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ యొక్క మార్క్షీట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎనీ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ స్టూడెంట్ది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇన్ కేసు ఆ స్టూడెంట్ మైనర్ అయితే వాళ్ళ పేరెంట్స్ ఉంటుంది కదా, ఆ పేరెంట్స్ది అప్లోడ్ చేయండి. ఓకేనా. ఇక స్కూల్ ఆర్ కాలేజ్ ఐడి ఆర్ బోనఫైడ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ మూడిట్లో ఏదైనా ఒకటి అప్లోడ్ చేసి సరిపోతుంది. ఇక కరెంట్ ఇయర్ ఫీజ్ రిసిప్ట్ సంబంధించి ఏదైనా అడ్మిషన్ ఒక రిసిప్ట్ ఉంటే ఆ రిపోర్ట్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎవరైనా మీకు ఎలిజిబుల్ అయి ఉంటే కనుక ఈ స్కాలర్షిప్ ఇక్కడ అప్లై అవుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు కనుక మరింత ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ వాళ్ళు ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చినారు, వాళ్ళకి కాల్ చేసి ఈ టైం డ్యూరేషన్లో వాళ్ళు ఫ్రీగా ఉంటారు, మీరు కాల్ చేయండి. అదేవిధంగా మెయిల్ కూడా చేయొచ్చు. ఇక్కడ info@buddy4study.com దానికి మెయిల్ చేయొచ్చు అనమాట. ఓకేనా. ఇక ఈ వీడియోకి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్లో టెస్ట్ చేయండి, నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, థ్యాంకింగ్ యూ.